తాజాగా తెలంగాణ వ్యాప్తంగా హంగ దిశగా తెలంగాణ అసెంబ్లీ రానున్న ఎన్నికల్లో వస్తుందంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ లాంటి సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత ఆ వ్యాఖ్యలు కూడా ఎంత సంచలనంగా మారిందో దుమారం రేపింది తెలంగాణలో మీకు తెలుసు. ఇప్పుడు ఆ సర్వే నిజంగా ఆ వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయంటారా తెలంగాణ రాజకీయాల్లో? ఇప్పుడైతే అంత లేదు, వీళ్ళు అనుకోవటమే తప్పితే. అంటే హంగు వస్తుందనా రాదనా లేకుంటే ఏ పార్టీకి బలం లేదనేది చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు ఉన్న మేరకు నా దృష్టిలో బీఆర్ఎస్కి బలం ఉంది, మరలా వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మీరు అడిగారు కాబట్టి మీ సపోర్ట్తో అఫ్కోర్స్. ఇప్పుడు బీజేపీకి మొత్తంగా ప్రెజెన్స్ లేదు, దానికి ఏదన్నా అద్భుతాలు జరిగి ఎవరైనా పోయినా ఆ పోయిన వ్యక్తి వరకు డబ్బులుండి ఆయన పోతే ఆ వ్యక్తికి కూడా, ఇప్పుడు మనం రాసే రాజగోపాల్ రెడ్డి పోయాడు ఆయనకు కూడా లేదు. కాంగ్రెస్ ఏమో డిస్గ్రంటిల్ ఫోర్స్ అయిపోయింది కాంగ్రెస్కి, ఒకడు ముందుకు ఒకళ్ళు వెనక్కి ఆ పద్ధతుల్లో. అందువలన సొంతగా వాళ్ళుగా కాంగ్రెస్ కూడా ఎన్ని గెలుస్తారో తెలియదు. సరే, నేనేమి జ్యోతిష్కుని కాదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉండి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది చాణక్యను అటువంటి వాళ్ళు చెప్పొచ్చు. ఎట్లయినా టాపిక్ వచ్చింది కాబట్టి నేను దాచుకోలేను, వచ్చిన ప్రాబ్లం నాతో నా మనసులో ఉన్నది చెప్పేస్తా. రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతుంది తెలంగాణలో, మీరు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలను మోసం చేసిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎర్రజెండాలతో రేవంత్ పాదయాత్రలో సంఘీభావం తెలపడం కూడా పెద్ద ఎత్తున దుమారమైంది. దానికి ఏం చెప్తారు మీరు? మీరేదో కొంత మీ లీడర్లకి ఇప్పటికే మీరు అట్లా వెళ్ళొద్దు అనే సంకేతాలు కూడా ఇచ్చారట కదా. ఇప్పుడు అసలు ఆ రోజు జరిగిన ప్రోగ్రాం వేరు, ఏదేదో చెప్తూ ఉంటారు, ఎట్లెట్లాగో చెప్తూ ఉంటారు. ఆ రోజు జరిగింది ఏంటి, వీళ్ళకి ఈయన వస్తున్నాడని ముందే జెండాలు వేసుకుని అట్లా అవన్నీ లేరు. మేము దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు ధర్నా పెట్టాం. ఆ రోడ్డు అంటే బ్యాంకు ఉంది, ఆ బ్యాంకు దగ్గర ఉన్నారు. వీళ్ళు వచ్చేటప్పుడు ఇక సరదాగా ఉంటుంది కదా, వీళ్ళు ఆయ అంటాం ఓ అంటాం అన్నప్పుడు ఇక అట్లా దగ్గరికి ఈయన కూడా ఈయన నుంచి కొంత అటు నుంచి కొంత అట్లా కలిసి జెండాలు అట్లా కలిసినాయి. ఆ కాసేపు మా దగ్గర ఆల్రెడీ జెండాలు ఉన్నాయి మా వాళ్ళు, ఎర్ర జెండాలు అట్లా చూస్తే దాన్ని నేను చెప్పా కదా అసలు వదిలేస్తారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. పార్టీని ధిక్కరించి అట్లా ఎవరు పోరు, ఒకవేళ ఎవరైనా పోతే ఆ ఒక్కళ్ళే అవుతారు. నేను ధిక్కరించి పోయినా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది అది, అది దాన్ని అసలు దాన్ని వదిలేసి మీరు అక్కడ వాళ్ళని అడిగింది తెలుస్తుంది అసలు ఆ రోజు బ్యాంకు ముందు ధర్నా జరిగిందా లేదా. అందువలన అది అట్లా జరగలేదు.